విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో కేజీబీవీ పాఠశాలలో పనులు చేయకుండా బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేస్తున్నారని నాడు నేడు కార్యక్రమం పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేజీబీపీ బీవీ పాఠశాల నిర్వహణ కమిటీ వైస్ చైర్మన్ డి సత్యనారాయణ సభ్యురాలు ఎల్ హేమలత జి మనమధర ఆరోపించారు. ఆరోపణలపై ప్రభుత్వ ఉన్నతాధికారుల చేత దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ విషయంపై కేజీబీవీఎస్ ఓ సంధ్య వివరణ కోరగా కేజీబీవీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలిపారు. अंत अवकतवकल अवकतवकल फस्ट चैरम एन पेरेंट्स कमी तलदूल अंदर तीन आड़वा वी चैरम एवाल अभी एसओगर एकंक चैरम एनको सैडन बी नंबर वैस प्रेसीडेंटे अभी निको अद मैडम अंत एस कैंडेट कावला एस कैंडेट कोसम मैं एर्पट्ठा अच्छी यदो सामान వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఆవిడని పెట్టుకొని ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం, ఆవిడకి ఇక్కడికి ఏ మీటింగ్కి రానివ్వకుండా చేయడం, ఏ పనిని చూసి చూడకుండా ఆవిడని పట్టించుకోకపోవడం, చెక్ బుక్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే సంతకాలు తీసుకొని రావడం, ఏంటి మేడం ఆవిడ రావట్లేదు ఎందుకంటే ఆవిడకి కరోనా పాజిటివ్ రాకూడదని చెప్పేసి అబద్ధాలు చెప్పడం చూడడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇసుక ఇక్కడ 3 లోడ్లు ఇసుక సుమారు 60,000 రూపాయలు ఖరీదు చేసిన ఇసుక ప్రైవేట్ కాంట్రాక్ట్ చేస్తున్న ప్లహార్ వాడికి 100 బస్తాల సిమెంట్ 3 రోజులు ఇసుక వాడుకోలేదు. అదేంటి మేడం వాళ్ళు తీసుకెళ్ళి ఇసుక మన నాడు నేడు వరకు అది మన బిల్లుల్లో వస్తాయి కదా వాళ్ళు వాడకూడదు కదంటే వాళ్ళు రిటర్న్ ఇస్తారు అని చెప్పారు. రిటర్న్ రాలేదు. తర్వాత ఒక బాత్రూమ్ తోడడానికి 54,000 రూపాయలు చెక్కు రాసేసారు. కొత్తగా టాయిలెట్ ముందు ఏమీ కట్టకుండానే రిపేర్ సెక్షన్ చేసి బిల్లు చేస్తాం. ఇంతకీ మీ అభివృద్ధి తక్కువ పనిచేసి ఎక్కువ డబ్బులు చేసేదని మేము బిల్లు వేసిన మా తక్కువ డబ్బులు మా గైడ్ పనులు లెక్కేసి దానికి అదనంగా ఖర్చులు చూపించిన ఖర్చులు లెక్కలు చూపించారు. మొత్తం ఎంత ఎంత నిధులు శాంక్షన్ అయ్యాయి? మొత్తం నిధులు సుమారు 40 లక్షల దగ్గర మనకి గ్రాంట్ అయ్యిందండి. ఇప్పుడు చేసిన పనిని ఎంత వచ్చిందని చూపించి దాని పైన డబ్బులు ఏం చేశారు? తర్వాత ఇక్కడ ప్లంబింగ్ అది గ్యామ్నింగ్ జరిగింది. ఎలక్ట్రికల్ వర్క్ గ్యామ్నింగ్ జరిగింది. ప్లంబింగ్లోనూ ఎలక్ట్రికల్ వర్క్లోనూ మిగిలిన వస్తువులు రెప్పించారు. ఆ డబ్బు ఏ అమౌంట్లోకి వెళ్ళాయి? కేజీబీవీ నాడు నేడు అమౌంట్లోకి వెళ్ళాయా లేకపోతే అసలు సొంత అమౌంట్లోకి వెళ్ళాయా అది నిర్ధారణ. తర్వాత ఏంటంటే జేసీబీ ఇక్కడ వర్క్ చేయలేదు. అసలు అది చేయకుండా ఆ వాటర్ పేర్ మీద 30,000 రూపాయలు చెక్కించి ట్రాస్ చేయించుకొని ఎస్ఓ మేడంగా డబ్బులు తెచ్చారు. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అంత సేవలు ఎందుకు వచ్చింది? ప్రతిదా సార్, ఈరోజు నాడు నేడు ప్రోగ్రాంలో ప్రాబ్లమ్స్ అన్నట్టు పేరెంట్ కంపెనీ గారు కంప్లైంట్ చేశారండి. అందులో మొదటి కంప్లైంట్గా పేరెంట్ చైర్మన్ మేము ఎన్నుకున్నాం అన్నారు. ఎన్నిక అనేది ఇప్పుడు జరిగింది కాదు సార్, సంవత్సరం క్రితమే జరిగింది. దానికి కూడా మొత్తం పేరెంట్స్ అందరికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ యొక్క సంతకాలు తీసుకొని అండ్ ఎండిఓ గారు రమణ సార్ వీళ్ళందరూ వచ్చి స్టేట్ నుంచి విజిట్ కూడా అయ్యింది సార్. అదే ఎన్నిక రోజు వీళ్ళందరి హయాంలోనే మేము చేశాం సార్. సో అందరూ ఎన్నుకున్నదే తప్ప స్పెషల్గా ఎస్ఓ ఎన్నుకున్నది అయితే కాదు సార్. అందులో చేతులు ఎత్తిన ప్రోగ్రామ్ కూడా మేము పెట్టామండి. చేతులు ఎత్తిన తర్వాత వాళ్ళందరూ ఓకే అంటేనే సైన్ చేస్తేనే మేము కూడా ఓకే చేస్తాం సార్. సార్, అక్కడ చైర్మన్ అనేది లోకలే ఉండాలని లేదు సార్. సో మన కేజీబీవీలో చదివే ఏ స్టూడెంట్కి అయినా అది ఇవ్వచ్చు. ఎందుకంటే సుమారుగా ఇంచుమించుగా ఎంత అమౌంట్ గోల్డ్ మెడల్ మీద ఎంత ఉంది? అసలు అవగాహన లేదు సార్, అవగాహన లేదు. మీ డిమాండ్ ఏ ఒక్క మీటింగ్ చెప్పండి. ఇప్పుడు మాకున్న ప్రాబ్లం అంతా ఇంకేంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి? ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ పాత వర్క్లు చేసి పాత వర్క్లు పూర్తిగా తీసుకుని పూర్తిగా తీసుకు తీయకుండానే కొత్తగా వేసినట్టుగా చూపించడం. వర్క్ లేబర్లు కాఫీ మేస్త్రికి వర్కులు మొత్తం 3,60,000 అయితే 3 లక్షలే ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టడం. ఇక్కడ వర్క్ లేకుండా జేసీబీ ఎల్లప్పల్ నాయుడు అనే పేరు మీద 29,000 చెక్ తీయడం, 14 సెంట్ల జాగాను విడిచి ప్రహారీ కూడా కట్టడం, ఇక్కడ టైల్స్ కానీ బాత్రూమ్లు కానీ డోర్లు కానీ ట్యాప్లు కానీ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఎటువంటి కమిటీ తీర్మానం లేకుండా ఏ ఎస్ఓ కలిపి వర్క్ చేయించాం. ఇలాంటి మొత్తం ఉన్నాయి ఇలా టోటల్గా అయితే 13 ఉన్నాయి. మళ్ళీ పిల్లల విషయంలో విపరీతమైన ఇబ్బంది ఉందండి. ఎందులో ఏంటి ఇబ్బంది అంటే